గుడ్ మార్నింగ్ సో ఇండియా శ్రీలంక సెకండ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వాయిదా పడింది హోప్ఫుల్లీ ఈ రోజున అంటే బుధవారం రోజున ఈ మ్యాచ్ జరుగుతుంది అలాగే గురువారం రోజున లాస్ట్ అండ్ ఫైనల్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ కూడా జరుగుతుంది వరుసగా రెండు రోజులు మ్యాచ్లు ఆడొచ్చేం ప్రాబ్లం లేదు టీ ట్వంటీసే కదా పెద్ద టెస్ట్ మ్యాచ్లు ఐదు రోజులు ఆడినప్పుడు ట్వంటీ ఓవర్ గేమ్ టూ డేస్ వరుసగా ఆడడం ఇబ్బంది లేదు సో హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ అగెయిన్ ఐఎమ్ సెయింగ్ ఈ రెండు మ్యాచ్లు అలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయి మీకు తెలుసు కృణాల్ పాండ్యా టెస్టెడ్ పాజిటివ్ మంగళవారం రోజు బిగ్ న్యూస్ అది మంగళవారం రోజు జరగాల్సిన సెకండ్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వాయిదా పడింది బికాస్ కృణాల్ పాండ్యా వాజ్ టెస్టెడ్ పాజిటివ్ అండ్ అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఎనిమిది మంది ప్లేయర్స్ ఎనిమిది మంది ప్లేయర్స్ కూడా ఐసోలేషన్లోకి వెళ్ళారు క్లోజ్ కాంటాక్ట్ని ఐడెంటిఫై చేశారు ఎప్పుడైతే ఒక ప్లే ప్లేయర్ కానీ ఒకరెవరైనా కోవిడ్ పాజిటివ్గా తేలితే కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది జరుగుతుంది సో అతను గత ఇరవై నాలుగు గంటల్లో ఎవరితో క్లోజ్గా ఉన్నాడు ఎవరితో క్లోజ్గా గడిపాడు అనేది చూస్తారు వాళ్ళని కూడా సస్పెక్ట్ చేస్తారు వాళ్ళని కూడా అబ్జర్వేషన్లో పెడతారు సో అలాగే ఐదు మంది ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ప్లేయర్స్ అని తెలుస్తుంది మనకి ఆ ప్లేయర్స్ని కూడా పక్కన పెట్టడం ఐసోలేషన్లో పెట్టడం జరిగింది మిగతా ప్లేయర్స్ కూడా అనుకోవడం ఐసోలేషన్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ఎవరికి ఉన్నదో తెలియదు ఎందుకంటే ఈ కోవిడ్ అనేది ఒక్కసారిగా బయటపడదు ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుంది ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో మీకు ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత అది మేనిఫెస్ట్ అవ్వడానికి అది మీకు మీ శరీరంలో ఆ లక్షణాలు బయటపడడానికి టెస్ట్లో పాజిటివ్ రావడానికి కొంత టైం పడుతుంది సో ఆ టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్ మనం ఇప్పుడే చెప్పలేం మిగతా వాళ్ళు ఎవరికి రాలేదు ఓన్లీ ప్రణాల్ పాండే ఒక్కడికే వచ్చింది అని అనుకోవడానికి కూడా లేదు సో అయితే ఎవరు కృణాల్ పాండ్యాతో పాటు క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న ఎయిట్ ప్లేయర్స్ అనేది మనకి ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం అయితే దాంట్లో అతని ముంబై ఇండియన్స్ సహచరులు ఉన్నారు సోదరుడు హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషన్ సో అక్కడ ముగ్గురయ్యారు ఇంకో ఇద్దరు మాత్రం పేర్లు తెలుస్తున్నారు అదే దేవదత్ పడికల్ అండ్ కృష్ణ భగవతం సో మిగతా ముగ్గురు పేర్లు అయితే మనకు తెలియలేదు సో మనకి వచ్చినంతవరకు ఈ ఐదుగురు అతనితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు కూడా ఐసోలేషన్లోకి వెళ్ళారని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం అయితే ఆ అవుట్లుక్ ప్రకారం అవుట్లుక్ ప్రకారం అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే అవుట్లుక్ అనే మీడియా సంస్థ ప్రకారం ఈవెన్ పృథ్వీ షా కూడా ఉన్నాడు దాంట్లో సో ఆరు పేర్లు మనకి తెలుస్తున్నాయి సో పృథ్వీ షా కూడా ఉన్నాడు సో పృథ్వీ షా అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ఉన్నారు అది కూడా కొంచెం మనకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఎందుకంటే రేపో మాపో అంటే యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ దే ఆర్ లైక్లీ టు గో టు ఇంగ్లాండ్ టు జాయిన్ ది టెస్ట్ స్క్వాడ్ సో ఆ ప్రయాణం కూడా ఇప్పుడు ఇబ్బందిలో పడుతుంది ఎందుకంటే వీళ్ళు ఐసోలేషన్లోకి వెళ్తే వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్స్కి ఐడెంటిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు ఆ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కొన్ని రోజులు వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాతే అంటే టెస్టుల మీద టెస్టులు జరిపి మనకి రెండు మూడు నెగిటివ్స్ వచ్చిన తర్వాతే దే విల్ బి డిక్లేర్డ్ సేఫ్ సో అందుకని వాళ్ళ ప్రయాణం కూడా వాయిదా పడే ప్రమాదం మనకు అనిపిస్తుంది సో కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ కరోనా రక్కస్ వచ్చిన తర్వాత మనం అనుకున్నది ఒకటి అవుతున్నది ఒకటి అది చాలా విషయాల్లో మనకు జరుగుతుంది మనం ప్రయాణాలు చేయలేకపోతున్నాం మన నీరం డీర్ని కలవలేకపోతున్నాం కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అటెండ్ కాలేకపోతున్నాం క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ రిలేటివ్స్ మ్యారేజెస్ అటెండ్ కాలేపోతున్నాం ఈ న్యూ నార్మల్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి ఎవరో అన్నట్టుగా మనం అలిసిపోయి కానీ ఆ కరోనా రక్కస్ అలసిపోలేదు అది ఇంకా మన మీద ఆ కోరలు చేస్తూనే ఉంది సో ఇలాంటి ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి బట్ మ్యాచ్ అయితే జరిగే అవకాశాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడండి జంబో స్క్వాడ్ వెళ్ళింది అక్కడ ఇరవై మంది ప్లేయర్స్ వెళ్ళారు ఆ ఇరవై మంది ప్లేయర్స్తో పాటు నెట్ బౌలర్స్గా ఇంకో ఐదుగురు కూడా ఉన్నారు అంటే బౌలింగ్లో ఏదైనా లోటు ఉంటే ఆ నెట్ బౌలర్స్ కూడా చేర్చుకోవచ్చు ఇషాన్ పోరెల్ ఉన్నాడు అక్కడ సాయి కిషోర్ అనేక బౌలర్ ఉన్నాడు ఇంకా చాలా మంది హర్షదీప్ సింగ్ ఇలాంటి బౌలర్స్ ఉన్నారు సిమర్జిత్ సింగ్ అని ఆయన కొత్త ఎవరో అతను మనకి తెలియని కూడా తెలియదు సందీప్ వారియర్ సో వాళ్ళు కూడా ఉన్నారు స్క్వాడ్లో ఇరవై మంది ఉన్నారు సో ఎనిమిది మంది ఐసోలేషన్లోకి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళని ఆడించే అవకాశం మనకు అనిపిస్తుంది ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో ఎనిమిది మంది క్లోజ్ కాంటాక్ట్స్గా ఐడెంటిఫై అయ్యారో ఆ ఎనిమిది మంది కూడా నెగటివ్ అని ప్రూవ్ అయినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఒరిజినల్ ప్రొరిజినల్గా జరిగిన టెస్ట్ ప్రకారం వాళ్ళకి మళ్ళీ టెస్ట్ చేశారు మంగళవారం మార్నింగ్ కదా కృణాల్ పాండ్యాకి బయటపడింది కృణాల్ పాండ్యా వాజ్ కంప్లైనింగ్ అబౌట్ సోర్ థ్రోట్ కొంచెం బాడీ పెయిన్స్ సోర్ త్రోట్ అని అన్నాడు అతని మీద రెండు టెస్టులు చేశారు ఆ రెండు టెస్టులు ఏంటంటే ఆర్టీపీసీఆర్ మామూలుగా కోవిడ్కి చేసి మీద ప్రధానమైన టెస్ట్ ర్యాపిడ్ యాంటీజన్ క్లిక్ క్విక్ రిజల్ట్ వస్తుంది ఆ రెండు టెస్టులు చేశారు ఆ రెండు టెస్టులో కూడా అతనికి పాజిటివ్ వచ్చింది సో అతను ఫాల్స్ పాజిటివ్లు కూడా వస్తుంటాయి ఈవెన్ ఇట్ హ్యాపెన్ ఇన్ మై కేసెస్ వన్స్ ఐ గాట్ టెస్టెడ్ ఫాల్స్ పాజిటివ్ అని బిఫోర్ అన్ ఇంపార్టెంట్ జర్నీ సో ఇలాంటివి జరుగుతాయి ఫాల్స్ పాజిటివ్ వస్తుంది కానీ అది తర్వాత అది ఫాల్స్ అని ప్రూవ్ అవుతుంది కానీ ఫాల్స్ పాజిటివ్ కాకపోవచ్చు ఎందుకంటే ఈ హ్యాస్ గాట్ సమ్ కోవిడ్ సిమ్టమ్స్ సోర్ త్రోట్ బ్యాడీ బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉన్నాయి అండ్ రెండు టెస్టుల్లో కూడా అతను పాజిటివ్గా తేరాడు సో ఐ థింక్ హీ గాట్ ఎఫెక్టెడ్ బట్ పెద్దగా మన మొన్ననే అతను మ్యాచ్ ఆడాడు పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకూడదని కోరుకుందాం మనం తొందరగా అతను కోరుకోవాలని కోరుకుందాం కానీ అతనితో పాటు ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్గా ఐడెంటిఫై అయ్యారో క్లోజ్ కాంటాక్ట్స్ అంటే ఏంటంటే అతనితో కలిసి డిన్నర్ చేసిన వాళ్ళు కలిసి తిరిగిన వాళ్ళు ఒక్కొక్క హోటల్ రూమ్లో అంటే వాళ్ళందరూ బబుల్లో ఉంటారు కాబట్టి కెన్ మీట్ ఈచ్ అదర్ అలాగే కలిసి ఆడతారో అలాగే మీట్ ఈచ్ అదర్ ఎవరైతే అతనితో కలిసి బ్రేక్ఫాస్ట్ టేబుల్లో డిన్నర్ టేబుల్ షేర్ చేసుకున్నారు కాస్త క్లోజ్గా ఉన్నారు అందరూ క్లోజ్గా ఉంటారు యాక్చువల్గా అర్థం కాని విషయం ఏంటంటే కలిసి ఒక ఏసీ బస్సులో ప్రయాణం చేస్తారు కలిసి ఏసీ డ్రెస్సింగ్ రూమ్లో ఉంటారు శ్రీలంక ప్లేయర్స్ స్టేషన్లో ఇబ్బంది లేదు ఎందుకంటే అవుట్డోర్లో వాళ్ళు కలిసి ఆడినా కూడా అవుట్డోర్లో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండే అవకాశం లేదు బట్ ఇండియన్ ప్లేయర్స్ మాత్రం కలిసే ఉంటారు ఒకే హోటల్లో ఉంటారు లిఫ్ట్లో కలుస్తారు భోజనాల దగ్గర కలుస్తారు లేకపోతే బస్సులో కలిసి ప్రయాణం చేస్తారు డ్రెస్సింగ్ రూమ్లో కలిసి షేర్ చేసుకుంటారు డ్రెస్సింగ్ రూమ్ సో ఎనిమిది మందే క్లోజ్ కాంటాక్ట్స్ అన్నారు కానీ మిగతా వాళ్ళు కూడా ఆ క్లోజ్ కాంటాక్ట్స్ కారు అని మనం ఖచ్చితంగా కూడా చెప్పలేం సో ఒకటేంటంటే ఆ ఎనిమిది మంది కూడా ది టెస్టెడ్ నెగిటివ్ మంగళవారం ఈవినింగ్ మళ్ళీ టెస్ట్ జరిగినప్పుడు వాళ్ళందరికీ నెగిటివ్ అని తేలింది అయితే నేను అనుకోవడం ఈ రెండు మిగతా రెండు మ్యాచ్లు బుధవారం గురువారం ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ అని జరిగినప్పుడు ఎవరైతే ఈ ఐసోలేషన్లో ఉన్నారో క్లోజ్ కాంటాక్ట్స్ ఐడెంటిఫై అయ్యారో ఆ ఎనిమిది మంది ఆడకపోవచ్చు ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఇన్క్యుబేషన్ అనేది ఉంటుంది ఇమీడియట్గా మీరు నెగిటివ్ వచ్చినంత మాత్రాన యూ కెనాట్ బి డిక్లేర్డ్ సేఫ్ సో వాళ్ళకి ఆ లక్షణాలు బయటపడడానికి టైం పడుతుంది కాబట్టి దే విల్ కంటిన్యూ టు బి ఇన్ ఐసోలేషన్ అనుకున్నాను ఆ ఎనిమిది మంది ప్లేయర్స్ ప్లస్ కృణాల్ పాండ్య ఈ తొమ్మిది మంది లేకుండానే మిగతా వాళ్ళు మాత్రమే మంగళవారం బుధవారం గురువారం జరగబోయే మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది సో ఆ ఎనిమిది మందిని పక్కన పెట్టారు వాళ్ళు ఆడకపోవచ్చు మిగతా వాళ్ళతోనే మిగతా వాటితోనే ఆడొచ్చు అని మనం అనుకోవాల్సి ఉంది బట్ అక్కడ ఉండే డాక్టర్స్ అక్కడ ఉండే కోవిడ్ ప్రోటో కోవిడ్ ప్రోటోకాల్స్ ఇవన్నీ ప్రకారం అది డిసైడ్ అవుతారు బట్ జనరల్లీ స్పీకింగ్ బికాస్ దే ఆర్ ఐడెంటిఫైడ్ అస్ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ సంబడీ హూ టెస్టెడ్ పాజిటివ్ వాళ్ళని ప్రస్తుతానికి పక్కన పెట్టే అవకాశం ఉన్నది సో అది మనం అనుకోవాలి వాళ్ళు ఆడితే మంచిది దాంట్లో అందరూ మన ప్లేయర్స్ ఉన్నారు అందరూ మన ఆర్దిక్ పాండ్యా ఉన్నాడు కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా కిషన్ సూర్యకుమార్ యాదవ్ దేవదత్ పడిక్కర్ ఉన్నాడు ఎక్స్పెక్టింగ్ ఏ డెబ్యూ సో ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని అనుకున్నాం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఒక ప్లేయర్కి వచ్చిన తర్వాత ఎలాంటి రిస్క్ తీసుకోకుండా మిగతా వాళ్ళు ఎవరిని రిస్క్లో పడేయకుండా మ్యాచ్లు జరిపించాలి సో అదే పరిస్థితి మ్యాచ్లు జరగడానికి అన్ని విధాల అవకాశం ఉంది మిగతా ప్లేయర్స్ జంబో స్క్వాడ్ ఉంది కాబట్టి శ్రీలంక ప్లేయర్స్ కూడా అందరూ టెస్ట్ చేస్తారు అందరూ నెగిటివ్ ఉన్నారు శ్రీలంక ప్లేయర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు మరి బబుల్ బ్రీచ్ ఏమైనా జరిగిందా ఎలా జరుగుతుంది బబుల్ బ్రీచ్ ఇంగ్లండ్లో రిషబ్ పంత్కి వచ్చిందంటే దానికి అర్థం ఉంది రిషబ్ పంత్ వాళ్ళకి బయటకు వెళ్ళడానికి అవకాశం అవకాశం కల్పించారు బిట్వీన్ ఆ గ్యాప్లో రిషబ్ పంత్ యూరో కప్ మ్యాచ్లకు వెళ్ళాడు మాస్క్ లేకుండా తిరిగాడు అతనికి వచ్చిందంటే అతను ఏదో తప్పు చేశాడని కాదు అతను అక్కడ వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్ బయో బబుల్ ఉంటుంది ఇప్పుడు మేము కూడా భయో బబుల్లో ఉన్నాం హోటల్లో ఉంటాం హోటల్లో మాతో పాటు ఉండే హోటల్ సిబ్బంది ఎవరైతే కుక్స్ ఉంటారో క్లీనింగ్ స్టాఫ్ ఉంటారో వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బబుల్లో ఉన్నారు వాళ్ళు కూడా పాపం నెల నెలన్నర రోజులుగా మేము అడుగుతాం ఎన్ని రోజుల నుంచి ఉన్నారంటే నెలన్నర నుంచి మేము ఈ హోటల్లోనే ఉంటున్నాం అని చెప్పారు సో వాళ్ళు కూడా మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు సో వాళ్ళు అందులో శ్రీలంకలో ఎంత స్ట్రిక్ట్గా చేశారంటే మీకు వాళ్ళు ఎవరు ఒకటే స్టేడియం అందుకని శ్రీలంకలోనే కొలంబోలోనే ఇంకో రెండు ఇంటర్నేషనల్ స్టేడియంస్ ఉన్నాయి కానీ అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవడం కష్టం కాబట్టి ఆరు మ్యాచ్లు ఒకే దగ్గర పెట్టారు క్రౌడ్స్ లేరు మీకు హోటల్ నుంచి స్టేడియంకి స్టేడియం టు హోటల్ అంతే వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి ఇంకెక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు బయోబాబుల్ బ్రీచ్ చేయడానికి అవకాశం లేదు కృణాల్ పాండ్యా బయోబుల్ బ్రీచ్ చేశాడు ఏదో పొరపాటు చేసాడు ఎక్కడికో షికార్కి వెళ్ళాడు మనం అనుకోవడానికి లేదు అలా వెళ్ళే అవకాశం ఉండదు పర్టికులర్లీ మేము రాహుల్ ద్రావిడ్ ఈజ్ ద కోచ్ చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉంటుంది సో అలాంటిది కృణాల పాండ్యం తప్పడానికి లేదు ఏదో జరుగుతుంది ఇదేంటంటే ఎయిర్బో అన్నది ఎక్కడి నుంచి అలా వస్తుందో మనకు తెలియదు ఈ కరోనా ఎక్కడి నుంచి వచ్చి మనం కాటేస్తుందో మనకు తెలియదు కృణాల పాండ్యా తప్పడానికి లేదు ఏమాత్రం మనం అతన్ని అనుకోవడానికి లేదు కొన్ని చోట్ల బబుల్ బ్రీచెస్ జరుగుతున్నాయి ఐపీఎల్లో జరిగిందంటే వాళ్ళు ఎయిర్ ట్రావెల్ చేశారు అంటే ఒక వెన్యూ నుంచి ఒక వెన్నుకి వెళ్ళేటప్పుడు ఎయిర్ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పోజర్ అనేది జరుగుతుంది సో అందుకని కృణాల్ పాండ్యాని మనం తప్పడానికి లేదు సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ అతను బ్రీచ్ చేశాడని కానీ అతను వెలన్గా చూడాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ పొరపాటు జరిగింది ఏదో ఒక రకంగా అతను కాంటాక్ట్ అయ్యాడు బట్ ది షో మస్ట్ గో ఆన్ ఎప్పుడవుతుందంటే ప్రమాదం మళ్ళీ టెస్టులు జరిపినప్పుడు ఇంకెవరికైనా పాజిటివ్ వస్తే మళ్ళీ ఆ పర్టికులర్ ప్లేయర్ క్లోజ్ కాంటాక్ట్స్ ఇలా చూస్తే ఏంటంటే మరికొంతమంది తేలుతారు మనం ఒక ని ఫీల్ చేయలేని పరిస్థితి వస్తే అప్పుడు తప్ప నేను అనుకోవడం ఈ రెండు మ్యాచ్లు సజావుగా జరుగుతాయి జరగాలని కూడా మనం కోరుకుందాం మనం కోవిడ్ మీద మనం కోవిడ్ మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఛాలెంజ్ని మనం కూడా ఎదుర్కొందాం కోవిడ్ ఎన్ని ఛాలెంజెస్ చేసినా ఆ ఛాలెంజెస్ని ఎదుర్కొని మేము నార్మల్గా ఉన్నాం మేము నార్మల్ జీవితం బతుకుతాం అని చెప్పి ఒలింపిక్స్ జరుగుతున్నాం అక్కడ నూట యాభై కేసులు ఉన్నాయి కానీ ఒలింపిక్స్ జరుగుతున్నాయి ఒలింపిక్స్ జరుగుతున్నాయి రికార్డ్స్ నెలకొల్పబడుతున్నాయి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సో ది షో మస్ట్ గో ఆన్ కోవిడ్ మీద మన యుద్ధం కంటిన్యూ చేద్దాం డెఫినెట్లీ బుధవారం గురువారం రెండు మ్యాచ్లు జరిపి ఈ సిరీస్కి ఒక మంచి కంక్లూషన్ ఇస్తారని చెప్పి క్రికెట్